పిఎల్పురంలో వినాయకునికి 11 సంవత్సరాల చరిత్ర. ఎంపీటీసీ నాగం వెంకటరత్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలానికి చెందిన పిఎల్పురం గ్రామంలో వినాయకుని నవరాత్రులకు 11 సంవత్సరాల చరిత్ర ఉందని ఎంపీటీసీ నాగం వెంకటరత్న పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రాక్ అండ్ రాయల్స్ యూత్ ఆధ్వర్యంలో దాతలు, ప్రజలు, గ్రామ పెద్దలు, మహిళా భక్తులు సహాయ సహకారాలతో సుమారు 5000 మందికి అన్నదాన కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం విజయవంతం చేసిన కమిటీ సభ్యులు మేడిశెట్టి జగదీష్, టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షులు రాజేష్, పడాల శ్రీనివాసరావు, శ్రీరంగం రమేష్, ప్రవీణ్ వరప్రసాద్, మేడిశెట్టి వరహాల బాబు, పిల్లి సుబ్రహ్మణ్యం, పడాల విజయ్ కుమార్, సంజయ్, సతిబాబు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి వరహాలు బాబు, జనార్దన్ రావు, రామకోటి, పడాల సత్యనారాయణ, కంచి కృష్ణ, వరహాలు తదితరులు పాల్గొన్నారు. మరికన్నా భోజ్య బాబు ఈ కార్యంలో భోజ్యాన్ని సంవత్సరంలో రాక్ అండ్ రాయల్ యూత్ ఆధ్వర్యంలో పడాలవాన లక్ష్మీపురం గ్రామ ప్రజలు పెద్దల సమక్షంలో యూత్ రాక్ అండ్ రాయల్ సహకారంతో కుర్రోళ్ళ యూత్ సహకారంతో ఎంతో వినాయక నవరాత్రులు ఎంతో ఘనంగా ఈ 14 సంవత్సరాలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. తర్వాత నిర్వహించిన నవరాత్రులు అయిపోయిన తర్వాత మనకి అన్న సంతర్పణ కార్యక్రమము ఈ రాక్ అండ్ రాయల్ యూత్ ఆధ్వర్యంలో కొంతమంది పెద్దలు, గ్రామ పెద్దలు, ప్రజలు అందరి సహకారంతో సంతర్పణ ఘనంగా జరుగుకోవడం ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతున్నది. ప్రజలు ఆధ్వర్యంలోనే ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవాలని ఈ ప్రజలు కూడా ప్రతి పౌరుడు ప్రతి ప్రజలు కూడా ఇలా సహకారాలు అందించాలని, ఇలా అందించిన వాళ్ళు కూడా ఈ గ్రామ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.